నమస్తే అన్న. చెప్పండి. మీ పేరు? నాగ సత్యనారాయణ. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరు వస్తే బాగుంటుంది మన దగ్గర? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అనుకో. ఎందుకని? ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి ఏం అభివృద్ధి చేయలేదు, రోడ్లు అది డెవలప్మెంట్ లేవు, అలాగే ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఏమి ఇవ్వలేదు, ఎస్సీ సప్లై నిధులు ఏమి ఇవ్వలేదు. ఇక్కడ ఉన్న ఎస్సీ ఎమ్మెల్యేలు కూడా రాష్ట్రంలో శాసనసభలో ఏమి విధంగానూ జగన్మోహన్ రెడ్డిని కానీ కేబినెట్ని కానీ ఏమీ ప్రశ్నించే లేదు. అందుమూలంగా ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఎన్నికబడి ఉండడానికి గల కారణం ఎస్సీ సప్లై నిధులు కానీ ఈ ఎస్సీ చంద్రబాబు నాయుడు గారు వస్తే డెవలప్మెంట్ బాగుంటుంది. నమస్తే అండి. మీ పేరు? నా పేరు కృష్ణ. ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అయితే బెటర్ అమ్మకుంది. కొంతమందికి అందట్లేదు అండి సదుపాయాలు. మరి ఆయనే అమీలు ఇస్తున్నారు, ఇస్తే మనకి మంచిది. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? అనిల్. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు అవుతున్నారు. డబ్బులు చేస్తారండి. పరిపాలన ఏం పోందండి, ఏమి లేదు, సంక్షేమ పథకాలు తప్ప ఏమీ లేవు. అభివృద్ధి ఉంటుంది. ఏమో 140 సీట్లు వస్తాయని చెప్తున్నారు కూటమికి. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు? పవన్ అండి. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? చంద్రబాబు నాయుడు గారు వస్తే బాగుంటుంది అండి. కొంచెం రోడ్లు అయ్యి నెక్స్ట్ అన్ని జాబులు కానీ అన్ని చేయడానికి చంద్రబాబు నాయుడు గారు కరెక్ట్ అండి. బాగలేదండి, అసలు ఖచ్చితంగా చెప్పగలమండి, ఖచ్చితంగా చెప్పగలమండి, బాగలేదండి, డైరెక్ట్గా చెప్తామండి. బాబు గారికి చెప్పలేమండి, అందరం అయితే వేద్దామని డెసిషన్ తీసుకున్నాం. తెచ్చుకుంటాం సార్. నమస్తే. నమస్కారం. మీ పేరు? బాలరాజ్ అండి. ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు. ఎందుకని? ఆనందం అంతే. మానకొద్దు, నాకు నచ్చలే. అన్ని బాగుంటాయి, సీట్ల కోసం అంటే చదువు లేదు నాకు, తింటక బాగుంటుంది. నమస్తే అండి. చెప్పండి. పేరు? నా పేరు కోలా రంగారావు, కామన్ గురు. ఇప్పుడు మన ఏపీ ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, నెక్స్ట్ సీఎం ఎవరైతే బాగుంటుంది? సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే బాగుంటుంది. ఎందుచేతంటే ఆయనకి అపార అనుభవం ఉంది, ఆయన విజన్ మిగతా ఏ నాయకులకి లేదు. జగన్ పరిపాలన అతను నియంత్రత్వ పోకడుతూ అతని పరిపాలన సాగింది, దానివల్ల ప్రజలందరూ వ్యతిరేకతిస్తున్నారు. లే అతనే కరెక్ట్గా పరిపాలించి ఉంటే ఇవాళ జనం అందరూ అనుకూలంగానే ఉందరు. పూర్తి వ్యతిరేకత ఉంది జనంలో, అది రేపు వచ్చే ఎలక్షన్లో ఓటు రూపంలో వచ్చి తెలియపరుస్తారు. సీట్లు అనేది క్యాలిక్యులేషన్ నాకు పెద్దగా ఐడియా లేదు, అదే మెజార్టీ శాతం వచ్చే అవకాశం ఉంది. నా పేరు చెరగొండ చంద్రశేఖర్ అండి. ఇప్పుడు మన ఏపీ ఎలక్షన్స్ ఎన్నికలు వస్తున్నాయి కదా, నెక్స్ట్ ముఖ్యమంత్రి ఎవరైతే బాగుంటుంది మన ఆంధ్రప్రదేశ్కి? ఓటమి వస్తే బాగుంటుంది అనుకున్నామండి. కూటమి వస్తే బాగుంటుంది అనుకున్నాం. జగన్ పరిపాలన ఎలా అనిపించింది? ఎవరికి వచ్చినా ఏమీ ఏం ప్రయోజనం ఏమీ లేదండి. ఏం సంక్షేమ పథకాలు అవి అంటున్నారు, ఏం సోమారపుతనం చేస్తున్నారు, డబ్బు ఇచ్చి ఇవన్నీ పథకాలు పెట్టేసి ఇవన్నీ పెట్టేసి ఏమి సోమారపుతనం ఏమీ పథకాలు లేకుండా డెవలప్మెంట్ చేయాలంటున్నారు అంతేనా? బాబు గారు సైతాంట ఇదంతా బాబు గారు వచ్చే అవుతుందని ప్రజలందరూ అనుకుంటున్నారు, మేము అనుకుంటున్నాం. సమస్యనా? సమస్య అంటే ఈరోజు మన రాష్ట్రంలో చాలామంది సమస్యలు బాధపడుతున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని చూసి చాలామంది బాధపడుతున్నారు. ఎందుకంటే ఈ రోజుల్లో మన ప్రభుత్వం మారాలి, ఒక మంచి ప్రభుత్వం రావాలంటే ఎన్డీఏ కూటమిలో ఒక టీడీపీ జనసేన బీజేపీ అనేది మంచి అభివృద్ధి వస్తుందని అనుకుంటున్నాను. ఎలా ఉంది మన దగ్గర? చాలా వరస్ట్గా ఉంది. బాబు గారు వస్తే చాలా మంచి అభివృద్ధి అవుద్ది, పవన్ కళ్యాణ్ వస్తే కూడా మంచి అభివృద్ధి అవుద్ది, బీజేపీ కూడా ప్రధానమంత్రి గారు కూడా.